పాఠశాల విద్యార్థుల్నే కూలీలుగా మార్చేసిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఘనత ఇది. పని వద్దు బడే ముద్దు అంటూ ప్రభుత్వం పనులకు వెళ్లే విద్యార్థులను తల్లిదండ్రులు పాఠశాలకు పంపించడానికి గాను ప్రతి ఏడాది 15,000 రూపాయల మొత్తాన్ని తల్లికి ఇస్తుంది. అయినా విద్యార్థుల తలరాత మారడం లేదు. విద్యార్థులే పాఠశాలలో కూలి పనులు చేస్తున్నారు. ఆ కూలి పనులు చేయిస్తుంది స్వయాన ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కావడం గమనార్హం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం మండలం కే శాసనం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అన్ని పాఠశాలల మాదిరిగానే ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభమైంది. ఈ పాఠశాలలో సుమారు 230 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధర్మరాజు పాఠశాలలో ఇటుకలు మోసే పనులు విద్యార్థులకు అప్పగించారు. దాంతో విద్యార్థులు ప్రధానోపాధ్యాయుని మాట కొట్టలేక తమ శక్తికి మించిన బరువులు మోస్తూ చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు చలించిపోయారు. ప్రధానోపాధ్యాయులు తీరును తీవ్రంగా తప్పుపడుతూ విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్దమవుతున్నారు.